శ్రవంతి నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది. గిరి, స్రవంతి వెళ్ళిపోతానంటే తట్టుకోలేకపోయాన్రా, తప్పు చేశాన్రా. జగన్, అయిపోయిందిగా, ఊరుకోరా. లేదురా, పాతింట్లో ఉంటే ఏవేవో గుర్తొచ్చి తనెక్కడ ఫీల్ అవుతుందోనని ఈ ఇంటికి తీసుకొచ్చాన్రా. మళ్ళీ ఇక్కడ అవే జ్ఞాపకాలు గుర్తు చేసి తనను బాధ పెట్టాన్రా. ఆ క్షణంలో నేనేం మాట్లాడుతున్నా నాకే తెలియలేదురా. స్రవంతిని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో. రే, నువ్వు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో స్రవంతికి మాత్రం తెలీదా? తను అర్థం చేసుకుంటుందిరా. ఇందాక నాతో అదే మాట అంది. ఏం పర్వాలేదురా, మాటలు ముళ్ళు లాంటివిరా, అవి గుచ్చుతూనే ఉంటాయి. స్రవంతికి నా మీద మంచి అభిప్రాయం కలగటానికి ఎంత బాధపడ్డాను, ఎంత కుమిలిపోయాను. తీరా తను నన్ను అర్థం చేసుకున్న నా దగ్గరయ్యే సమయంలో ఆ ఒక్క మాట, ఆ మాట మా ఇద్దరి మధ్య ఎంతటి అగాధాన్ని సృష్టించిందో తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తోందిరా. రే, ఒంటి మీద గాయమైతే మందు రాస్తాం. ఆ మందు మంటగానే ఉంటుంది, కానీ ఆ మందు గాయాన్ని పెద్ద చేయడానికి కాదురా, మానపడానికి. నువ్వు అన్నమాట కూడా అంతేరా. గిరి, స్రవంతి ఫీల్ అవుతోంది కదూ. ఫీల్ అవుతుందిరా, తన నేదో అన్నం అని కాదు, తన వల్ల ఇంటి పరువు పోతుందన్న బెంగతో ఫీల్ అవుతుందిరా. అయితే స్రవంతి నా గురించి ఏమీ అనుకోవట్లేదు కదా. ఎందుకనుకుంటుందిరా, స్రవంతికి నువ్వంటే గౌరవం. నీ షూ పాలిషెస్ దగ్గర నుంచి స్వయంగా నీకు వండి వడ్డించాలంత అభిమానంరా. అంత అభిమానం ఒక మాటతో పక్కన పెట్టేసినంత స్వార్థం స్రవంతిలో లేదురా. రే, ఇది నన్ను ఓదార్చడానికి అంటున్నావు కదా. లేదురా, నేను నిజమే చెప్తున్నాను. స్రవంతికి నీ మీద ఏమాత్రం కోపం ఉన్నా నాతో చెప్పేది అవునా కదా? ఏమోరా, నాకేం తోచట్లేదు. రే, అనవసరంగా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నారా. స్రవంతి నేను అర్థం చేసుకుంటుంది, కాకపోతే స్రవంతి విషయంలో నీకు నువ్వే అర్థం కావట్లేదు. స్రవంతి కోసం చంపటానికి చావటానికి సిద్ధపడ్డవాణ్ణి, ఆ మాత్రం అర్థం చేసుకోలేనరా.